భద్రాచలంలో ఆలయ ప్రధాన అర్చకుడు సీతారామానుజాచార్యులు అతని కుమారుడు సీతారాంను దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు ఆలయ ఈవో ఎల్ రమాదేవి సస్పెండ్ చేశారు. తన దత్తత కుమారుడి భార్య పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాధితురాలు ఏపీలోని తాడేపల్లిగూడెంలో ప్రధాన అర్చకుడిపై ఫిర్యాదు చేసింది. తమకు సంతానం కలగకపోవడంతో తన పోలికలతో సంతానం పొందేందుకు లైంగికంగా వేధిస్తున్నాడని కోడలు ఫిర్యాదులో పేర్కొంది. మరో వివాదంలో అమెరికాలో నిర్మిస్తున్న భద్రాద్రి శ్రీరామ టెంపుల్ ఆఫ్ USA పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని తేలడంతో ఈవో చర్యలు చేపట్టింది. ప్రధాన అర్చకుడైన తండ్రితో పాటు కుమారుడు సీతారాంకు షోకాస్ నోటీసులు, మెమోలు ఇచ్చి వివరణ అడిగారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నట్లు ఈవో తెలిపారు.